అధ్యక్ష, నందలూరు వద్ద బ్రిడ్జ్ పైనుంచి వెళ్తా ఉన్న నాలుగు బస్సులు ముంపున గురై వీటిలో ఒక బస్సు 20 మీటర్ల కింద పడింది అధ్యక్ష. 10 మంది అన్ఫార్చునేట్గా మృత్యువాత పడ్డారు అధ్యక్ష. మిగిలిన బస్సులో ఉన్న 45 మందిని ఎస్డిఆర్ఎఫ్ టీం కాపాడగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ఉన్న గ్రామంలో నదీ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న శివాలయంలో అధ్యక్ష కొంతమంది కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు అధ్యక్ష. ఈ రెండు ఘటనల్లోనే అధ్యక్ష సుమారుగా 20 మంది వరకు మరణించడం, గల్లంతు కావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నానికే హెలికాప్టర్లను కూడా చేర్చగలిగాం అధ్యక్ష. అధ్యక్ష, శుక్రవారం ఉదయం నుంచే ముంపు గ్రామాలకు తాగునీరు, ఆహారం అన్నీ కూడా అందించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, శుక్రవారం జరిగిన నష్టాన్ని నేను ఆ రోజే సమీక్షించడమే కాకుండా వెంటనే హెలికాప్టర్స్తో సహా సహాయక చర్యలకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా శనివారం నేను ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిరోజు ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో మొత్తంగా రాష్ట్రమంతా కూడా జరిగిన నష్టాన్ని కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధ్యక్ష నిరంతరాయంగా అంచనా వేస్తూ సహాయక చర్యలను పురమాయిస్తూ ముమ్మరంగా ఫాలోఅప్ జరుగుతూ ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, అయినా విమర్శిస్తూ ఉన్నారు నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని. అధ్యక్ష, నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఆయన పోయింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నది ఏంటి? నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారాలు అధ్యక్ష. అధ్యక్ష, కడప నా సొంత జిల్లా అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి మనిషి మీద మమకారం ఉండే మనిషిని నేను అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష నా సొంత జిల్లా మీద మరికొంత ఎక్కువగానే ప్రేమ ఉంటుంది, కానీ తక్కువే ఉండదు అధ్యక్ష. ఈ ప్రేమను కూడా అధ్యక్ష నేను ఏనాడు దాచుకోలేదు. కడప జిల్లా మీద నాకున్న ప్రేమను కూడా ఏ రోజు నేను దాచుకోలేదు అధ్యక్ష. ఎప్పుడు బాహాటంగానే చూపిస్తూ ఉంటా కూడా అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా అధ్యక్ష అక్కడికి వచ్చి పర్యటన చేస్తానన్నప్పుడు అధ్యక్ష ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. వెళ్ళాలి కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ మాదిరిగా పోతా ఉన్నాడు కదా, బుడిదేస్తాడు, బండలేస్తాడు కదా, రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి కూడా అన్నారు అధ్యక్ష. అంటే నాతో సీనియర్ అధికారులతో డిస్కషన్ కూడా చేశారు అధ్యక్ష. అధ్యక్ష, సీనియర్ అధికారులు నిజంగా కూడా ఏం చెప్పారు తెలుసు అధ్యక్ష? ఇప్పుడు సహాయం అందించడం, సహాయక పునరావాస చర్యలు ముఖ్యం కాబట్టి జిల్లా యంత్రాంగాలు అందులో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి సూపర్విజన్ కొరకు ప్రత్యేక అధికారుల్ని
ఆ ప్రాంత మంత్రుల్ని ఎమ్మెల్యేలను కూడా అక్కడికే పంపాం కాబట్టి సభకు హాజరు కావాల్సిన పని లేదు అక్కడే ఉండమని చెప్పాం కాబట్టి ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది దీనివల్ల సహాయక చర్యలు సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం సీఎం చుట్టూ మీడియా సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అదే ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇది నిజం అనిపించే అధ్యక్ష నిజంగా నాకు కూడా పోవాలనిపించింది కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఇది నిజం అనిపించే అధ్యక్ష నా పర్యటన నాలుగు రోజు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను అధ్యక్ష హుదూద్ వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి ఆపాను తితిలి వచ్చింది అధ్యక్ష నేనే వెళ్ళి దారి మళ్లించాను అని అప్పట్లో టీవీల్లో పత్రికల్లో రోజు కనిపించే పెద్ద మనిషి అధ్యక్ష ఆయన చేసినది ఏమిటి ఆ ప్రకటించిన అరకొర సహాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు అధ్యక్ష అప్పట్లో ఇటువంటి ప్రకటనలు చేసి హడావుడి చేసి డ్రామాలు చేసి అక్కడికి వెళ్ళిన అప్పట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇక్కడ అందరం కూడా గమనించారు అధ్యక్ష పక్కన ఒరిస్సా కూడా ఉంది ఒరిస్సాలో కూడా విపరీతమైన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ నవీన్ పట్నాయక్ గారిని ఎప్పుడైనా వరద ప్రాంతంలో ఎప్పుడైనా కనిపించాడా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష ఎందుకు వెళ్ళారు తెలుసా అధ్యక్ష కారణం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పనుల మీద సహాయక చర్యల మీద ఫోకస్ తప్పి సీఎం గారు వస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారి పర్యటన మీద ధ్యాస పెట్టడం సీఎం గారు చుట్టూ అధికారులు తిరగడం సీఎం గారు చుట్టూనే మీడియా ఉండడం అన్నీ కూడా అదే పరిస్థితిలో జరుగుతాయి కాబట్టి పర్యవేక్షణ అనేది లేకుండా పోయి సహాయం అనేది వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కూడా ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కనిపించడు అధ్యక్ష ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే అధ్యక్ష పనులు జరిగించడం పనులు జరుగుతూ ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడం పనులు జరిగేదానికోసం ఏమేమి చేయాలనో ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో అవన్నీ కూడా ఒకవైపున ఇస్తూ ఒకవైపున రివ్యూలు తీసుకుంటూ ఒకవైపున ఏం జరుగుతూ ఉందని ఆదేశాలు ఒకవైపున ఇస్తూ మరోవైపున పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను జిల్లాకొకరిని పంపించడం జిల్లాకు సంబంధించిన మంత్రులను కూడా అక్కడే ఉండిపోమని చెప్పడం స్థానిక ఎమ్మెల్యేను కూడా అక్కడే ఉండిపోవడం చెప్పడం అందరూ కూడా సూపర్విజన్ అనే దాంట్లో నిమగ్నం అవుతారు ఆ సూపర్విజన్ ఎందుకు అవసరం అని అంటే అధ్యక్ష వీళ్ళు చేస్తూ ఉన్నది క్వాలిటీతో పని జరుగుతూ ఉందా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయడం కోసం ఇలా ప్రతి జరుగుతూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆదేశాలు ఇస్తూ కరెక్ట్గా చేయగలిగితే రిజల్ట్ బెటర్గా ఉంటుంది అన్నది వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఒకవైపున ఇది చేస్తూనే మరోవైపున నేను ఇంతకుముందే నేను చెప్పాను కడప జిల్లా నా ప్రాంతం అని ఖచ్చితంగా అక్కడికి ఖచ్చితంగా పోతాను అధ్యక్ష
కాకపోతే సహాయ చర్యలకు అంతరాయం కలిగించే విధంగా కాదు. సహాయ చర్యలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి బాగా చేశామా లేదా మా అధికారులు బాగా చూసుకున్నారా లేదా అని మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటా. ఖచ్చితంగా ఇంకా ఏదైనా సరిదిద్దాల్సింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుతా కూడా అధ్యక్ష.